వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను అరవింద్ కొల్లి. తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం, ఒక ఉప ఎన్నిక. తెలంగాణ కాంగ్రెస్లో మంటలు రేపుతోంది, కాకలు రేపుతోంది, మాటల యుద్ధానికి దారితీస్తుంది. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలవటంతో రాజీనామా చేసినటువంటి స్థానం హుజూర్నగర్. హుజూర్నగర్కి రాబోతున్న ఉప ఎన్నిక కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్లో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. హుజూర్నగర్ పార్లమెంటు హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించే క్రమంలో జరుగుతున్న ఈ యుద్ధం హుజూర్నగర్ వేదికగా, హుజూర్నగర్ కేంద్రంగా మొదలైన ఈ యుద్ధం పిసిసి అధ్యక్ష పదవి కేంద్రంగా కూడా మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే సందర్భంలో పిసిసి పదవి ఆశిస్తున్న కోమటి రెడ్డి, మరోవైపు రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురి మధ్య ప్రధానమైన మాటల దాడి పెరిగింది. ఈ అంశంపై చర్చలోకి వెళ్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు దుర్గం రవీందర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. రవీందర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్లో ఇదొక హాట్ టాపిక్గా మారింది. ఒక ఉప ఎన్నిక కేంద్రంగా ఈరోజు రాజకీయాలు, రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్లో కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలండి? మనకు ఉప ఎన్నిక అన్నది పైకి కనిపించే అంశం, కానీ దాని కింద చాలా లోతైన అంశాలు వేరే ఉంటాయండి. పార్టీ అధ్యక్ష పదవిని సారథ్య బాధ్యతలు ఆశిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి గారిని ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ, వాళ్ళ ప్రేరేపిత అంశం చాలా ఉంటుంది దీంట్లో. నిజానికి ఇది ఒక రకంగా మనం చూస్తే పార్టీ అంతర్గత వ్యవహారం. అయినా వాళ్ళు బయటపడి ఎందుకు పోట్లాడుకుంటున్నారు, ఎందుకు విమర్శలు, ప్రతి విమర్శలు అని అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్థానాన్ని వీళ్ళు ఆక్యుపై చేద్దామని అనుకుంటున్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది సంకేతాలు. అయితే ఇది వీళ్ళ కేంద్రం ఢిల్లీలో ఉన్నందువల్ల ఢిల్లీకి సిగ్నల్స్ పంపడం కోసము, వీళ్ళకి మద్దతుదారుల మద్దతు కూడా కట్టడం కోసము ఇట్లాంటి లీకేజీలు, విమర్శలు, ప్రతి విమర్శల పర్వం జరుగుతుంటుందండి. నిజానికి పిసిసి అధ్యక్షుడికి ఎగనెస్ట్గా మాట్లాడడం పార్టీ క్రమశిక్షణ రాయితీ కిందకి వస్తుంది. పార్టీ అధ్యక్షుడు ఆయన, ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఇవ్వాలనేది పిసిసికి చాలా చాయిస్ ఉంటుంది. వాళ్ళు ప్రపోజ్ చేస్తే కేంద్రం ఓకే చేస్తుంది. ఆయన 3 సార్లు అక్కడ గెలిచాడు కాబట్టి ఆయన పూర్తి హోల్డ్ ఉంటుంది నియోజకవర్గం మీద. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, తన భార్య, మొన్ననే ఓడిపోయిన ఎక్స్ఎమ్మెల్యే, ఆవిడ కూడా సమర్థత, అవన్నీ లెక్కలకు తీసుకొని అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించే అధికారం పూర్తిగా పిసిసి అధ్యక్షుడికి ఉంటుంది. దీన్ని వీళ్ళు ఇంత చర్చనీయాంశం చేస్తున్నారంటే ఈ వంకతో కొత్త కోడలు నత్తగారు సాధించినట్టుగా ఏదో వంకతో చెప్పడం, ఈ వంకతో పిసిసి అధ్యక్షుడి మీద విమర్శలు ఎక్కి పెట్టారేమో అనిపిస్తుందండి నాకు. యా, అదే సందర్భంలో రేవంత్ రెడ్డి కుటుంబంతో సోనియా గాంధీని కలిసి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో రాజకీయ కేంద్రంగా మారాలన్న ప్రయత్నాలని ఉధృతం చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రయత్నంలో మనం విమర్శించేది ఏముంటుందంటే, ఎవరైనా సరే తను ఉన్న స్థానం కంటే మెరుగైన స్థానంలోకి వెళ్దాం అనుకుంటారు. రాజకీయంగా కానీ, కార్పొరేట్ కంపెనీలో కానీ, ఇంకో చోట ఉద్యమాలలో కానీ నాయకత్వ స్థానం కోసం పోటీ ఉంటుంది. ఎప్పుడు సమర్థులు ఎప్పుడు ఆ పోటీలో ముందుకు వస్తూనే ఉంటారు, ఎవరు ఆపలేరు వాళ్ళని. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి అటు కేంద్రాన్ని కానీ అటు పిసిసిని డైరెక్ట్ విమర్శిస్తూ వాళ్ళ నెంబరాసిన సిచ్యువేషన్లో పెట్టి ఆ పదవులకు మనం వద్దాం అనుకోవడం కొంచెం ఆలోచించాల్సిన విషయం అండి. రేవంత్ రెడ్డి ముందుకు తీసుకొస్తున్నటువంటి కొన్ని వాదనని కనుక గమనిస్తే, నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ని, గవర్నర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను సంప్రదించరా, ఒక పక్క నేను విద్యుత్ అంశంపై తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు దానిపైన విమర్శలు చేస్తుంటే కనీసం సహకరించట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ మాటని పార్టీ అధ్యక్షురాలికి ఫిర్యాదు చేయాలి, అధ్యక్షుడికో లేకుంటే పైన ఎవరున్నారో వాళ్ళకి. కానీ ఇది మీడియా మీదకి ఎక్కి చెప్పాల్సిన విషయం కాదండి. అదే సందర్భంలో ఆయన ఇంకొక అడుగు ముందుకేసి తన అభ్యర్థిని కూడా ప్రకటించారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇది నిజంగా పార్టీ క్రమశిక్షణ రాయితీయం కిందకే వస్తుందండి. ఖచ్చితంగా దీంట్లో అనుమానం లేదు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుల వారు ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరున్నారు. అంటే ఆల్మోస్ట్ వైస్ ప్రెసిడెంట్ క్యాడర్ వాళ్ళది మనం కనుక నిజంగా చూసుకుంటే. అయితే వైస్ ప్రెసిడెంట్ అంటే కొంచెం చిన్న అవుతుందని చెప్పి టెక్నికల్గా వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పేరు పెట్టారు. కానీ వాళ్ళకి పరిమితులు ఉంటాయి చాలా. ఆ పరిమితులని వాళ్ళు లెక్కలకు తీసుకోకుండా వీళ్ళ అభ్యర్థులను ప్రకటించడం అన్నది పూర్తి పార్టీ క్రమశిక్షణ రాయితీయం కిందకి వస్తుంది. కేంద్రాన్ని ధిక్కరించినట్టు ఇక్కడ పిసిసిని కూడా ధిక్కరించినట్టు. పిసిసి అధ్యక్షుడికే ఆ వాయిస్ ఉంటుందండి, ఆ అభ్యర్థి ఎవరు అనేటువంటి చర్చ ఆయనే చేయగలుగుతాడు, ఆయన ప్రకటన చేయగలుగుతాడు మీడియాను ఉద్దేశించి. కానీ ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లకి అది లేదు.
ఒకవేళ వీళ్ళకి పార్టీ మీటింగ్లో పెట్టి వాళ్ళు తీర్మానం చేసి వీళ్ళకి హక్కు కల్పిస్తున్నాము, వీళ్ళకి బాధ్యత అప్పగిస్తున్నాం అంటే వాళ్ళు మాట్లాడాల్సింది, కానీ అదర్వైజ్ మాట్లాడే రైటే లేదు వాళ్ళకి. ఇంకోటి, ఈ పార్టీ 100 ఏళ్ళు పైబడిన పార్టీ అండి. వీళ్ళు ఆ నిర్వాహక రూల్ బుక్ను ఒకటి తయారు చేసుకొని ఎప్పటికప్పుడు ప్రతి 10 ఏళ్ళకోసారి మార్చుకోవాలి ఈ రూల్స్ బుక్ని మార్చుకోకుండా వీళ్ళు ఆ 100 ఏళ్ళ క్రితం లాంటి పద్ధతులే అనుసరిస్తున్నారు. ఇంకా బహుశా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోనందువల్ల వచ్చిన సమస్య అండి. గతంలో కూడా మీరు గమనిస్తే చాలామంది క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి ఏ శిక్షకు కనీసం షోకాజ్ నోటికి కూడా అందుకోకుండా హాయిగా మనగలుగుతున్నారు. అదే సందర్భంలో ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ప్రకటన, ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న సందర్భంగా చేసిన ప్రకటన, ఖచ్చితంగా తానే కాబోయే పిసిసి అధ్యక్షుడని ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు, రేవంత్ రెడ్డికి నేను కౌంటర్ ఇచ్చానని చెప్పి మాట్లాడి ఆ రకమైనటువంటి వార్తలు మీరు ప్రసారం చేసి రేవంత్ రెడ్డి స్థాయిని పెంచకండి అంటూ ఆయన చిన్నపిల్లల వ్యవహారంలాగా ఉందండి ఇది. అసలు ఇంత బహిరంగ చర్చ చేయడానికి వాళ్ళకి ఏమాత్రం పార్టీ పద్ధతులకి విభిన్నమైనటువంటి ధోరణి అండి. అది పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది, అధ్యక్షుల వారిని కానీ పార్టీ పద్ధతిని కానీ ఎప్పుడు విమర్శించకూడదు. వీళ్ళకి ఇంకా 18 సీట్లు వచ్చి 12 మందిని పోగొట్టుకున్న తర్వాత కూడా వీళ్ళకి ఐక్యత రాకపోతే ఎలా? మీరు గతంలో వెనక్కి వెళ్ళి కనుక చూస్తే ఈ పార్టీ నిర్మాణం ఎంత లూజ్గా ఉందంటే, బీ ఫామ్లని నిర్వీర్యం చేసినటువంటి సందర్భాలు కొన్ని ఎమ్మెల్యే టికెట్ బీ ఫామ్ తీసుకెళ్ళి దాన్ని ఆల్మోస్ట్ అమ్మేసినంత పనిచేశారు వాళ్ళు. అక్కడ నామినేషన్ వేసి ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చున్నారు, అవతల పార్టీతో కుమ్ముక్క అయ్యి అడ్జస్ట్ అయ్యి. అటువంటి సందర్భంలో పార్టీ ఈ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డ వాళ్ళని, బాధ్యతారహితంగా ఉన్న వాళ్ళని శిక్షించిన సందర్భాలు కాంగ్రెస్లో లేవు. బహుశా అందుకని వీళ్ళంతా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారండి. యా, అదే సందర్భంలో తెలంగాణ రాజకీయాలని క్లోజ్గా చూస్తే కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తోంది, బీజేపీ వేగం పెంచిందనే వాదన బలంగా వినిపిస్తోంది. మనకు పరిస్థితి కనిపిస్తుంది అండి స్పష్టంగా. మన 4 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు రేపు పొద్దున మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు కన్సిడరబుల్ సీట్లు తీసుకుంటారు. అన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు విస్తరిస్తున్నారు, వాళ్ళకి నిర్మాణం ఉంది, ఆర్ఎస్ఎస్ అనేటువంటి బలమైన సంస్థ వాళ్ళకి అందు వెనకాల ఉంది, ప్లస్ వాళ్ళకి ఫ్రంటల్ ఆర్మీస్ కూడా చాలా ఉంటాయండి, బజరంగ దళ్ లాంటివి, ఏబీవీపీ లాంటివి, వనవాసి కళ్యాణ్ లాంటివి చాలా సంస్థలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారు. ఎప్పుడైతే ప్రజాస్వామిక శక్తులు లేదా లిబరల్ శక్తులు వీక్ అయినప్పుడు ఆ ఛాందస్ శక్తులు రిలీజియస్ రైటిస్ట్ ఫోర్సులు పవర్లోకి వస్తాయి, లేదా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వాళ్ళని వస్తారు. ఇక్కడ రైటిస్ట్ ఫోర్సెస్ ఛాన్స్ తీసుకొని వాళ్ళు బలపడుతున్నారు ఖచ్చితంగా, దానికి అనుమానం లేదు. మధ్యవాద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ సెంట్రిస్ట్ పార్టీ అంటాం, దాన్ని అది వీక్ అయింది కాబట్టి వాళ్ళ సాఫ్ట్వేర్ వీక్ అయింది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తున్న వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు సిస్టమేటిక్ నిర్మాణంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. మనం ఇష్టం ఉండదు ఇష్టం లేకపోతే అది వేరేషం, కానీ పోలింగ్ లిస్ట్లో పన్నా ప్రముఖను ఒక్కొక్క లిస్టులో ఉన్నటువంటి ఒక లిస్టుకు ఒక ఇన్ఛార్జిని పెట్టి, పోలింగ్ బూత్ ఏజెంట్లను పెట్టి, బూత్ ఇన్ఛార్జీలను పెట్టి డైరెక్ట్గా బూత్ ఇన్ఛార్జీలతో పార్టీ అధ్యక్షుల టచ్లో ఉండి వాళ్ళకి కావాల్సిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లోకి పంపించి ఎక్కడ మిస్యూజ్ కాకుండా కాంగ్రెస్ పార్టీలో అవునన్నా కాదన్నా 1 కోటి రూపాయలు ఖర్చు వస్తే దాన్ని 30 లక్షల రూపాయలు కూడా కిందికి చేరవు, 70 లక్షల రూపాయలు మధ్యలో నొక్కేస్తారు కిందికి నాయకులు. కానీ ఇక్కడ అట్లా కాకుండా సిస్టమేటిక్ ఏ పనికి ఉద్దేశించిన డబ్బులను ఆ పనికే ఖర్చు చేసే విధానాన్ని రూపొందించుకున్నారు వీళ్ళు. సోషల్ మీడియాను వాడుకుంటున్నారు, రకరకాల పద్ధతుల్లో వీళ్ళు పార్టీని సెంతం చేసుకున్నారు కాబట్టి బీజేపీ డెఫినెట్గా కాంగ్రెస్ స్థానాన్ని ఆక్యుపై చేసే దశలో ఉంది, చేస్తున్నది కూడా. యా, సారు కారు 16 అన్న వాదనని బ్రేక్ చేస్తూ ఇప్పటికే 4 పార్లమెంటు స్థానాలు బీజేపీ, 3 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే ఆ ఉత్సాహం బీజేపీలో కనిపిస్తోంది తప్ప కాంగ్రెస్లో కనిపించట్లేదు అంటున్నారు. కనపడట్లేదు, జాలి గొలిపే స్థితికి నెట్టబడుతుందండి. దాన్ని చూసి జాలిపడే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ నుంచి. అంత క్రమశిక్షణ రాహిత్యం ఏంటి? ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడడం ఏముంది? అధ్యక్షులకు గౌరవం మినిమం గౌరవం ఇవ్వకపోవడం ఏంది? సీనియర్ నాయకులకు గౌరవం ఇవ్వకపోవడం ఏంది? అసలు అక్కడ సిస్టమ్ ఉందా, నిర్మాణం ఉందా, అక్కడ ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా అనేది ఏది తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పార్టీ పాత పద్ధతులు నడుస్తుందండి, దాని రూల్ బుక్ని వాళ్ళు ఆధునీకరించుకోవాలి. సిస్టమేటిక్గా మార్చుకోకపోతే పార్టీ ఇంకా కిందికి పడిపోయే ప్రమాదం ఉందండి. యా, హుజూర్నగర్ విషయంలో ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకొక కీలకమైన ప్రకటన చేశారు, మా నల్గొండ జిల్లా రాజకీయాల్లో పక్క జిల్లా వాళ్ళు వచ్చి వేలు పెట్టాల్సిన అవసరం లేదు అంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించే వ్యాఖ్య చేశారు. కోమటిరెడ్డి గారు కూడా ఒక పీసీసీ కంటెండరే కదా. యా, ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్లో ఉన్నాడా, లేకుంటే ఆయనే ఒక పోటీదారుడుగా ఉన్నాడా, లేకుంటే ఉత్తమ్ రేవంత్ నిర్వహించే స్థితిలో ఉన్నాడా? నిజానికి వీళ్ళకి వ్యూహాత్మకంగా మాట్లాడడము, సిస్టమేటిక్గా మాట్లాడడము, గుట్టుగా ఉండడం అనేటువంటి దాని నుంచి బయటపడుతున్నారండి వీళ్ళు. ఎవరికి వాళ్ళు మేమే హీరోలము, మేమే మీడియాలో స్పేస్ ఆక్యుపై చేయాలనే ధోరణి తొందరపాటు ధోరణి కనిపిస్తుంది, కానీ ఆలోచించి వీళ్ళు చేస్తున్నట్టుగా అనిపించట్లేదు కాంగ్రెస్ వాళ్ళు. ఇక కాంగ్రెస్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే
కాంగ్రెస్లో వర్గ రాజకీయాలు, బహిరంగ విమర్శలు ఇవన్నీ చాలా సహజం అంటారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి కూడా వాటిని అలవర్చుకున్నారని భావించాలా? ఇక ఇక్కడ మీరు కులం అనే మా విషయం, మరి కులము ప్రాంతం కూడా లెక్కలకు వస్తాయండి. సామర్థ్యము డబ్బు, రేవంత్ రెడ్డి గారి దగ్గర డబ్బు ఉంది, సామర్థ్యం ఉంది, మేధస్సు ఉంది అనుకుంటున్నాడు ఆయన, నోరు మనకు కనిపిస్తూనే ఉంది, హాయిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నాకు అన్ని లక్షణాలు ఉన్నాయి, సామర్థ్యాలు ఉన్నాయి పిసిసి అధ్యక్షుడు కావడానికి, నేను బలంగా నమ్ముతున్నాడు కాబట్టి ఆయన మాట్లాడుకోవచ్చు. కానీ ఆ పార్టీ నియమావళి, పార్టీకి సంబంధించిన కొన్ని పద్ధతులు దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందండి. వారు ఇక కాంగ్రెస్లో సహజంగానే అధిష్టానాన్ని సైతం ధిక్కరించిన వాళ్ళు మళ్ళీ అధిష్టానంతో సఖ్యతగా వెళ్ళటం, సిడబ్ల్యూసీకి వెళ్ళటం కూడా చూసాం. కాంగ్రెస్ని కాదని పోటీ కాంగ్రెస్ పెట్టిన వాళ్ళు కూడా తర్వాత సిడబ్ల్యూసీకి వెళ్ళటం. మీరు మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో సహజంగా ఉండేటటువంటి కాంగ్రెస్లో పద్ధతి ఒకటి ఉందండి, సహజంగా ఎదిగిన నాయకులని, సామర్థ్యం ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది. శిక్షించే బదులు ప్రతి నాయకుడిని ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళని కానీ, సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని కానీ, తెలంగాణ ప్రజాసమితి నుంచి గెలిచిన వాళ్ళని కానీ పార్టీ ఓన్ చేసుకొని తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. సేమ్ అదే పని ఇప్పుడు బీజేపీ చేస్తుంది. మీరు కనుక చూస్తే బీజేపీలో అన్ని పార్టీల్లో ఉండిన సమర్థులైనటువంటి నాయకులను బీజేపీ హాయిగా లోపలికి ఆహ్వానిస్తుంది. ఇదివరకు ఆ పార్టీ వీక్గా ఉండింది కాబట్టి ఎవరు పడితే వాళ్ళను వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళు రాణించేవాళ్ళు కాదు. ఈయన మా భావజాలంలో ఫిట్ అవుతాడా లేదంటే సీరియస్గా స్కాన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ మెకానిజం తీసేసి మనకు నాయకులు కావాలి, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కావాలి, ఎంపీ స్థాయి నాయకులు కావాలి కాబట్టి అందరినీ పిలుచుకున్నాం. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రులు ఇండ్లకు పోతున్నాడు. వాళ్ళు ఒక సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారం కులం వారీగా, ప్రాంతం వారీగా అందరిని ఆహ్వానిస్తున్నారు, సమర్థులైనటువంటి వాళ్ళని, గత చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని. కాబట్టి బీజేపీ బలపడడానికి చాలా స్పష్టంగా ఎంత గట్టి ప్రయత్నం చేస్తుందో వీక్ అవ్వడం కోసం కాంగ్రెస్ అంతే వ్యతిరేక పనులు చేస్తుందేమో అనిపిస్తుంది. యా ఒకవైపు బీజేపీలో చేరబోతున్నారు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక నెల రెండు నెలల క్రితం ప్రచారం ఉధృతంగా జరిగిన విషయం చూసాం. ఈ ప్రచారాలు, రూమర్స్ గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిదండి. ఎందుకంటే రోజుకు రెండు మూడు రకాల ప్రచారాలు, రూమర్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు కావాలని కొన్నిసార్లు సృష్టిస్తారు, వాళ్ళకి వాళ్ళే మీడియాలో ఉండాలని లేకుంటే మా అధిష్టానం దృష్టిలో వెళ్ళాలని. కానీ అది రూమర్ కిందనే తీసుకుందాం మనం ప్రస్తుతానికి. దాన్ని రూమర్స్గా కొట్టేయచ్చు, రూమర్స్గా కొట్టేయచ్చండి. రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేరతారు అక్కడికి వెళ్ళి, వాళ్ళు ఎందుకు చేరనిస్తారు? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సీఎం కంటెండర్స్ చాలామంది ఉన్నారు. కిషన్ రెడ్డి గారు నేనే సీఎంని అంటున్నాడు, మురళీధర్రావు గారు నేనే సీఎంని అంటున్నారు, డీకే అరుణ గారు నేనే సీఎంని అంటున్నారు, ఇంకా పాత వాళ్ళు చాలామంది ఉన్నారు, విద్యాసాగర్ రావు రంగంలోకి వస్తున్నారు. ఇప్పుడు అట్లా చూసుకుంటే రేవంత్ రెడ్డికి అక్కడ స్పేస్ తక్కువ ఉంటుందని గతంలో రూమర్స్ వచ్చిన మాట వాస్తవమే, కానీ దాంట్లో అవకాశం ఉండకపోవచ్చు అనిపిస్తుంది. యా మొత్తం మీద తెలంగాణ రాజకీయాలను చూస్తే మూడు ప్రధాన పక్షాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు ప్రధాన పక్షాల్లో అన్నిటికంటే ఎక్కువగా బీజేపీలోనే వేగం కనిపిస్తోంది. బీజేపీ హైజాక్ చేయబోతోంది తెలంగాణ పెట్టుకుంటేనే మనకు తెలంగాణ రాజకీయాలు అర్థమవుతాయండి. కులం కూడా రెండు ప్రధాన కులాలు ప్లస్ కొంత బీసీ కులాలు, ఒకటి రెండు ఎస్సీ కులాలు, ఎస్టీలో మూడు నాలుగు సెక్షన్స్ వాళ్ళు సిస్టమేటిక్గా స్టేట్ పాలిటిక్స్ నిర్దేశించగలుగుతారండి. ఇప్పుడు ఈ వెలమ కమ్యూనిటీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లోన్ చేసుకో, అట్లాగే రెడ్డిస్ మొన్నటి వరకు కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా బీజేపీలోకి వస్తున్నారు. మిగతా వాళ్ళకి ఎవరి స్పేస్ వాళ్ళకి కొంత ఇవ్వగలిగితే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగితే పార్టీ పవర్లోకి వచ్చే అవకాశం. ఈ సోషల్ ఇంజనీరింగ్ మీద బీజేపీ బాగా కాన్సన్ట్రేట్ చేసింది, రానున్న రాజకీయాలని బీజేపీ హైజాక్ చేయబోతోంది అంటున్నారు, దాని గురించి మీరే ఉంటారు? బీజేపీకి అన్ని రకాల సామర్థ్యాలు ఉన్నాయండి. చట్టబద్ధమైన, చట్ట విరుద్ధమైన, నైతిక అనైతిక పనులు చేయగల సామర్థ్యం వాళ్ళకు ఉంది, సంతరించుకున్నారు వాళ్ళు. వాళ్ళు పవర్లోకి రాదలుచుకుంటే ఎలాగైనా వస్తారు. అన్ని సామర్థ్యాలు ఉన్నాయనే విషయం మనం బయట మాట్లాడుకుంటున్నాం చాలా సందర్భాల్లో. అన్ని పద్ధతులు, అన్ని రకాలటువంటి సామర్థ్యాలు సంతరించుకున్న పార్టీ బీజేపీ. వాళ్ళు వచ్చి రావడానికి ఏ రకమైన అడ్డంకులు లేవు, వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది తెలంగాణలో కూడా. యా స్థూలంగా చూస్తే కాంగ్రెస్ ఈ రేస్లో వెనుకబడిందని భావించాలా? బాగా వెనుకబడింది. ఆ మాత్రం గెలిచిన 12 మందిని కూడా రక్షించుకోలేని స్థితిలో ఉందండి పార్టీ. అట్లా వెళ్ళిన వాళ్ళ విషయంలో కనీసం వాళ్ళ నిరసన కార్యక్రమాలు లేకుంటే ఇంకో రకమైన ప్రొటెస్ట్ కార్యక్రమాలు కూడా చేయలేవు. వెళ్ళి డైరెక్ట్గా గవర్నర్ గారికి ఒక లేఖ ఇచ్చి వచ్చారు, అది కాదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి వాళ్ళని నిరసించడానికి, వాళ్ళని ఎండగట్టడానికి, వాళ్ళని హెచ్చరించడానికి. అవేం టేకప్ చేయకుండా మొక్కుబడి కార్యక్రమాలకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. యా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అంటే నెగటివ్ ట్రెండ్లో ఉందనేది మీ మాటల్ని బట్టి అర్థమవుతుంది. దానిపైన ఈ బహిరంగ విమర్శలు మరింత బలహీనపరుస్తాయండి. ఇట్లాంటి విమర్శలు అన్నీ కూడా ఆ పార్టీ గుట్టుని రోడ్డున పాడేసి పార్టీని మరింత బలహీనపరుస్తాయి. ఆ బలహీన పడే దిశలోనే పయనిస్తున్నారు కాంగ్రెస్, కానీ బలపడే దిశలో వెళ్ళట్లేదు. యా కాంగ్రెస్కి, తెలంగాణ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డితో పాటు ఇంకా కూడా ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్లు, జట్టి కుమార్ ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు, అజారుద్దీన్ ఉన్నారు, వీళ్ళందరూ ఒక టీమ్గా
పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదనే వాదన బలంగా ఉంది. ఎవరికి వాళ్ళే ఉంది కదండి, అసెంబ్లీలో కూడా వాళ్ళు ఏకమాట మీద ఉండట్లేదు, సిస్టమేటిక్గా వాళ్ళు విమర్శలు చేయట్లేదు, ప్రతిపక్షం గోలు కూడా సరిగ్గా చేయట్లేదు. వాళ్ళు కాళేశ్వరం మీద మీడియా మాట్లాడుతుందా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కేసీఆర్ గారి వైఫల్యాల మీద ప్రతిపక్షాలు వేరే చిన్న చిన్న వాళ్ళు మాట్లాడుతున్న మాట కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేకపోతున్నది, మీడియా మాట్లాడుతున్న మాటలను కూడా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అంటే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం కూడా విఫలమవుతున్న స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్యాడర్ ఇంకా బలంగా ఉంది కానీ లీడర్లు కొట్టుకుంటున్నారని వాళ్ళు కూడా వినిపిస్తారు ఉంది అని అనుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత వెంటనే ఆ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుంటే కార్యకర్తలందరూ అడిగిన మాట, సార్ మీరు కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళండి, మనకు పనులు అవుతాయి, అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు. ఎక్కడుంది క్యాడరు, ఏ క్యాడర్ ఉంది, పార్టీది మెంబర్షిప్ ఉందా, ఏమన్నా వాళ్ళ దగ్గర లిస్ట్ ఉందా అండి, ఊరు వారీగా మండలం వారీగా జిల్లా వారీగా నియోజకవర్గం వారీగా లిస్ట్ ఉందా వాళ్ళ దగ్గర, ఎవరు కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ దాన్ని హైజాక్ చేసుకోవటం, దాన్ని వాడుకోవటంలో తెచ్చిన పార్టీ ఉందండి, వాళ్ళు వాళ్ళు వాడుకోవటంలో విఫలమైంది అనేది బలంగా వినిపిస్తున్న వాదన. తెచ్చిన పార్టీ అని ముద్రేసుకున్న టీఆర్ఎస్ సక్సెస్ అయింది కదండి, అక్కడ వీళ్ళు ఫెయిల్ అయినారు. ఇచ్చిన మరుక్షణము వీళ్ళు కనీసం బలపడాల్సింది పోయి కొన్ని సీట్లు సంపాదించాల్సి ఉంది, అక్కడ కూడా బలపడ్డారు, వాళ్ళు చెప్పుకోలేకపోయారు మేము ఇచ్చామని. సోనియా గాంధీ గారు స్వయంగా ఆదేశాలు జారీ చేసి నేను వస్తున్నాను మీరు పెద్ద మీటింగ్ పెట్టండి పెట్టలేనంత బలహీన స్థితిలోకి వెళ్ళిపోయింది అది. అక్కడ ఏకసూత్రత లేదు, సామర్థ్యం లేదు, ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు లేరు, తీసుకునే వాళ్ళు లేరు, ఆదేశాలు పాటించే వాళ్ళు లేరు. అదో గమ్మత్తు కాయాస్ పరిస్థితి ఏర్పడిందండి అక్కడ కాంగ్రెస్ పార్టీలో. బహుశా వయసు మళ్ళిన కారణమేమో, వృద్ధాప్య పార్టీని అది మరింత వృద్ధాప్యాన్ని సంతరించుకొని ఇప్పటికే ఈ రకమైనటువంటి అంటే సన్నద్ధం కాని పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పీఠం కోసం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పీఠం కోసం ఈ పోటీ జరగటాన్ని, ఈ మాటల యుద్ధం జరగటండి. దీంట్లో ఏముంటుందంటే ఎంత చిన్న పార్టీ అయినా సరే బీ ఫార్మ్స్ ఇష్యూ చేసే అధికారం అధ్యక్షుల వారికే ఉంటుంది, పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు అధ్యక్షుల వారే చూస్తారు, కేంద్రంతో వెళ్ళే ప్రతి సమాచారం అధ్యక్షుల స్థానం మీద నుంచి వెళ్తుంది కాబట్టి అది చాలా కీలకమైన స్థానమే, దాన్ని మనం తక్కువ తీసిపారడానికి లేదు. పార్టీలో శాసనసభ్యులు ఉన్నా లేకపోయినా ఆ పీసీసీ పీఠానికి ఆ విలువ ఉంటుంది, ఆ ప్రాధాన్యత ఉంటుంది. ఇతర పదవులను ముఖ్యమంత్రి కూడా పీసీసీ అధ్యక్షుని ఉద్దేశించే మాట్లాడతారు ప్రతిసారి, కాబట్టి అది చాలా కీలకమైన పదవిని, అనుమానం లేదు దాంట్లో. దానికోసం పోటీ పడ్డాను కూడా ఆశ్చర్యమేం లేదు, కానీ ఆ పోటీ ఆరోగ్యవంతంగా ఉండాలి, ఆ విత్ ఇన్ ద పార్టీ వ్యవహారంలాగా ఉండాలి, కానీ దాన్ని రోడ్డున పడి మీడియాకి ఎక్కి మాట్లాడుకునే పరిస్థితి కల్పించకూడదు. అట్లా కల్పిస్తున్నారంటే వాళ్ళు మరింత వీక్ అవుతున్నట్టు లెక్క. అయితే స్టార్ క్యాంపెయినర్ హోదా గతంలో రేవంత్ రెడ్డికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆయన సెంట్రిక్గా జరుగుతున్నటువంటి రాజకీయాన్ని అధిష్టానం ఎట్లా స్పందించాలి? అలా చూసుకుంటే మరి స్టార్ క్యాంపెయినర్ ఎందుకు ఓడిపోయినట్టండి, తను 5 మండలాల్లో తను మేనేజ్ చేసుకోలేక ఓడిపోయాడు కదా అక్కడ, అది నెగిటివ్ కదా ఒక రకంగా. మరి ఇక్కడ ఎందుకు గెలిచాడు అంటే పార్టీ క్యాడర్ మొత్తం పనిచేసింది, తన కమ్యూనిటీ వాళ్ళు పనిచేశారు, వెల్ విషర్స్ పనిచేశారు కాబట్టి పార్లమెంట్ మెంబర్ గెలిచాడు. ఆయన గెలిపోవటంల వల్ల సామర్థ్యాలు రావు. స్టార్ క్యాంపెయినర్ కానీ తన నియోజకవర్గంలో తను క్యాంపెయిన్ చేసుకోలేకపోయారేమి, అది మైనస్ పాయింటే కదా. అట్లా ప్రతి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని మైనస్లు ఉంటాయి, రేవంత్ గారికి కొన్ని మైనస్లు ఉంటాయి, కోమటిరెడ్డి గారికి కొన్ని మైనస్లు ఉంటాయి. ఈ మైనస్ ప్లస్లతో వాళ్ళు పార్టీలో ఒక క్రమశిక్షణ పాటించి అది లోపల చేసుకోవాల్సిన వ్యవహారాన్ని బయటపడేస్తున్నారండి, అది అంత ఆహ్వానించదగిన పరిణామం కాదు. రాష్ట్ర రాజకీయాల్లో మీరు అన్నట్లుగా కులం ప్రథమ పాత్ర ఒక కన్సిడర్ చేసి ఆలోచిస్తే దాదాపు వీళ్ళందరూ ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ మధ్యనే అంటే బలమైన పోటీ స్పష్టమండి. తెలంగాణ మాది అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది, నిజానికి వాళ్ళకి నిజమైన ఇప్పుడు అవునన్న కాదన్న అన్ని పార్టీల వాళ్ళు కలిపి 47-46 మంది రెడ్డి కులస్తులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళల్లో పట్టుదలే కనుక ఐక్యమత్యమే కనుకుంటే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ఆ ఐక్యమత్యం లేదు కాబట్టి అవతల పార్టీకి అది బలంగా పరిణమిస్తున్నది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చాలా స్పష్టత మీరు చూడండి, కొంచెం పెద్ద స్థాయి నాయకులు రెడ్డి నాయకులు అందరినీ తీసుకుంటున్నారు. ఆ కులస్తులు లేకుండా తెలంగాణలో రాజకీయం చేయడం సాధ్యం కాదండి. అవునన్న కాదన్న వాళ్ళకి ఆ నియోజకవర్గాల్లో బలం ఉంది, అక్కడ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతారు. ఆ దిశలో చూసుకుంటే రెడ్డి కమ్యూనిటీకి తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పాత్ర ఉంది. వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం మాకే ఉండాలన్న అవగాహన కూడా వాళ్ళకు ఉంది మొదటి నుంచి, పోయినందుకు దుగ్ధ ఉంది వాళ్ళకి. ఆ దుగ్ధలో రకరకాలుగా విమర్శలు ఇవన్నీ చేస్తున్నారేమో అనిపిస్తుంది, కానీ వాళ్ళు సామర్థ్యం సంతరించుకోవాలి, జనాల్లో ప్రూవ్ చేసుకోవాలి, ఓట్లు వేయించుకోవాలి, రావాలి. బీజేపీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే సోషల్ ఇంజనీరింగ్ మీద ప్రధానమైన కాన్సన్ట్రేషన్ చేస్తోంది అంటున్నారు, ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ నుంచి ఏం కనిపించట్లేదు? చాలా తక్కువ స్థాయిలో జరుగుతున్నాయండి సోషల్ ఇంజనీరింగ్ కానీ, సోషల్ మీడియా కానీ, మీడియా మేనేజ్మెంట్ కానీ, మనీ పుల్లింగ్ కానీ, విరాళాలు సేకరించడం కానీ, అభ్యర్థులకు డబ్బు సమకూర్చడం కానీ, భావజాలం సమకూర్చుకోవడం కానీ,
నోట్స్ రకరకాల అసలు ఏ విషయాల మీద మాట్లాడాలనేటువంటిది ఒక సిస్టమేటిక్ పని జరగట్లేదు కాంగ్రెస్లో. నిజానికి అధికార పార్టీలో జరుగుతున్న దానికంటే ఎక్కువ పని కాంగ్రెస్ పార్టీలో జరగాలి. ఒక్కొక్క నాయకుడికి ఒక శాఖను అప్పగించి షాడో క్యాబినెట్ ఏర్పాటు చేసి మీరు కేటీఆర్ గురించి మాట్లాడండి, మీరు సవితాంద్ర రెడ్డి గురించి మాట్లాడండి, మీరు పార్టీ మారిన వాళ్ళ గురించి మాట్లాడండి, మీరు విద్యాశాఖ మాట్లాడండి అనేటువంటి ఒక వింగ్స్ ఏర్పడాలి. అక్కడ ఎవరు లేరు, ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. రవీంద్ర గారు, హుజూర్నగర్ ఎన్నిక ప్రస్తావన వచ్చినప్పుడల్లా వచ్చే పేరు శంకరమ్మ పేరు. ఈసారి కూడా ఆ రకమైనటువంటి వాదన వినిపిస్తుంది, శంకరమ్మని అక్కడ అభ్యర్థిగా ప్రకటించాలి, శ్రీకాంతాచారి తల్లి అనేటువంటి శంకరమ్మని అక్కడ అభ్యర్థిగా ఏదో ఒక పార్టీ ప్రకటించాలన్న వాదన బలంగా వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంట? ఉద్యమం వేరు, త్యాగాలు వేరు, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ వేరండి. నో డౌట్ శంకరమ్మ గారు ఆమె కొడుకు ప్రాణత్యాగం చేసిన సందర్భంగా వాళ్ళకి ఇవ్వాల్సిన వీళ్ళు ఇస్తున్నారు, కానీ ఆమె డైరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్ ఆశించడం అనేది కొంచెం అత్యాశ అవుతుంది. ఒకసారి ఇచ్చారు కదా, ఏమైంది? ఆవిడ కోఆర్డినేట్ చేసుకోలేకపోయింది, ప్రూవ్ అయింది ఆవిడ ఒకసారి ఓడిపోయి. ఇప్పుడు మళ్ళీ టికెట్ ఎవరు ఇవ్వాలి, ఏ పార్టీ ఇవ్వాలి, ఆవిడ ఏ పార్టీలో ఉంది? ఇప్పుడు టీఆర్ఎస్లో ఉంది అని మనం అనుకుంటున్నాం. ఆవిడ ఎప్పుడైనా చెప్పిందా, బీఫామ్కి అప్లై చేసిందా, నాకు ఇవ్వండి అని చెప్పి? ఆవిడ వచ్చి అధ్యక్ష 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఇప్పుడు అండి, ఇప్పుడు ఆవిడ వచ్చి అడిగిందా, ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందా, నేను కూడా రేస్లో ఉన్నాను నాకు కూడా ఇవ్వాలి అని? అట్లా ఉండదు. ఎవరైనా సరే గెలిచే అభ్యర్థి కోసమే ప్రయత్నిస్తారు, కానీ పార్టీ అధ్యక్షులు ఓడిపోయే అభ్యర్థికి బీఫామ్ ఇచ్చి. మీకున్న సమాచారం మేరకు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరయ్యే అవకాశం ఉంది హుజూర్నగర్? ఎవరైనా కావచ్చు అంటే, కవిత గారు కూడా వస్తుందని చెప్తున్నారు మీడియాలో, చెప్పలేమండి. ఎవరైనా రావచ్చు, కవిత వచ్చే అవకాశాలు ఉన్నాయి. టైం ఉంది దానికి, కవిత గారు వస్తారా ఎవరు వస్తారంటే వీళ్ళు కూడా పోట్లాడే సందర్భం కాదు కాంగ్రెస్ వాళ్ళు, అది పిసిసి అధ్యక్షుల వారి ఇష్టం ఎవరిని ప్రపోజ్ చేస్తారన్నది. ఆయనకు ఉన్నటువంటి అర్హతని కాదని వీళ్ళు మాట్లాడడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అండి. వాళ్ళు స్థూలంగా చూస్తే హుజూర్నగర్ స్థానం కాంగ్రెస్ మళ్ళీ నిలబెట్టుకునే అవకాశం ఉందా ఈసారి? చెప్పలేమండి. అప్పుడు కూడా ఆయన పెద్ద భారీ మెజార్టీ తను గెలవలేదు, అక్కడ కూడా ఆవిడ భారీ మెజార్టీతో ఓడిపోలేదు, చాలా కొద్ది ఓట్ల తేడాను ఉంది కాబట్టి. ఆవిడ గతంలో అలా నేటివ్ ప్లేస్ అదే కాబట్టి అక్కడి నుంచి ఆ పోటీ ఆమె ఓడిపోయింది. కోదాడ నియోజకవర్గం పద్మావతి గారికి ఆ కాన్స్టిట్యూన్సీలో కూడా పరిచయాలు ఉన్నాయి, అది నేటివ్ ప్లేస్ వాళ్ళది. అక్కడ కూడా ఆవిడ పోటీ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, ఆవిడకి చేయొచ్చును. గెలిచే అభ్యర్థి కోసం చూస్తారు ఎవరన్నా, కానీ తను ఓడిపోతానని తెలిసి ఎవరు పోటీ చేయరండి. అట్లా పద్మావతి గారి విషయంలో పెద్ద నెగిటివ్ పాయింట్స్ ఏం కనపడవు మనకి. పైగా ఆయన భార్య కాబట్టి రాజకీయ అనుభవం ఉంది, గతంలో ఒకసారి ఎమ్మెల్యే గెలిచింది ఆవిడ, ఒకసారి ఓడిపోయింది, తక్కువ మార్జిన్తో ఓడిపోయింది కాబట్టి ఆవిడకి ఇవ్వడంలో పెద్దగా నష్టమేం జరగదండి పార్టీకి. అంటే ఆ నియోజకవర్గాన్ని గతంలో దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ స్థానాన్ని కాంగ్రెస్ చెప్పాల్సిన పని ఏంటంటే, అంతకంటే సమర్థులైన అభ్యర్థులు ఎవరో చెప్పాలి ఆయన. లేకుంటే తను నేను బాధ్యత తీసుకోండి, గెలిపించుకొని వస్తాను, మీరు ఫలానా వ్యక్తిని పెట్టండి అని సజెస్ట్గా చెప్పాలి. కానీ విమర్శ, రేవంత్ రెడ్డి ఒక అభ్యర్థి పేరు కూడా ప్రకటించారు, అవును తీసుకొస్తాడా ఆయన, అన్ని రకాలుగా ఆయనకు అండగా నిలబడతాడా, అష్యూరెన్స్ పార్టీ అధిష్టానానికి ఇస్తాడా ఆయన, ఆ నమ్మకం కలిగిస్తాడా? కలిగిస్తే ఆయన చెప్పిన అభ్యర్థికి ఇస్తారు కదండి. దాంట్లో విషయ తేడా ఏముంది, చర్చ ఏముంది? గెలిపించే అభ్యర్థి నువ్వు సజెస్ట్ చేస్తే నీ అభ్యర్థి నువ్వు చెప్పిన వాళ్ళకే బీఫామ్ ఇస్తారు. అట్లా కాదని లోపల వేరే ఉద్దేశాలు పెట్టుకొని చర్చ కోసమే, విమర్శ కోసమే చేసే పని, దానివల్ల ఫలితం ఏముండదండి పార్టీకి కానీ ఆయనకు కానీ. యా హుజూర్నగర్ రాజకీయానికి సంబంధించినటువంటి విషయం, హుజూర్నగర్ స్థానం ఎంపిక ద్వారా, హుజూర్నగర్ స్థానంలో గెలవబోయే అభ్యర్థి ద్వారా తెలంగాణ రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం ఉండదండి. ఉప ఎన్నికనే కదా, పెద్దగా ప్రభావం ఏముండదు. టీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ ఓడిపోయినా రవీంద్ర గారు నా ప్రశ్న పూర్తి కాలేదు. టీఆర్ఎస్ గెలిచి ఎంపీ ఎన్నికల్లో ఏదైతే మైనస్ అయిందో దాన్ని ప్లస్గా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తోందనే వాదన ఒకవైపు ఉంది, తెలంగాణ సమాజం ముందు అట్లా అంత పెద్ద ప్రభావం పడే అంశం ఏం కాదు. నిజానికి ఆ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా దీన్ని పెద్దంత సీరియస్గా తీసుకోరు. ఒక్క సీట్ అండి అది, ఒక్క స్థానం. అయితే కవిత లాంటి ముఖ్యమైన వ్యక్తి వచ్చి అక్కడ నిలబడితే అది అప్పుడు కొంచెం చర్చనీయం అవుతుంది, కానీ అదర్వైజ్ అది పెద్ద చర్చించాల్సిన అంశం కూడా కాదండి. యా ఇక హుజూర్నగర్ స్థానంలో పద్మావతి పోటీకి దాదాపు లైన్ క్లియర్ అయిందనే వాదన ఒకవైపు వినిపిస్తుంటే, మిగతా నాయకులు తమ తమ ప్రతిపాదన మీడియాలో వినిపిస్తుందండి, వాళ్ళు పెద్ద కంగారు పడుతున్నట్లేదు. పిసిసి అధ్యక్షుల వారు కానీ ఆవిడ కానీ ఎక్కడ మాట్లాడలేదు ఏమి.
నిజానికి ఆవిడకి అన్ని రకాల అర్హతలు ఆమె అక్కడ సమావేశం పెట్టినట్టున్నారు నిన్ననో మొన్నో రెండు రోజుల పాటు సమావేశాలు జరుగుతుంటాయి చేసుకుంటున్నారేమో దీంట్లో ఆశ్చర్యం ఏముంది ఇంత పెద్ద చర్చనీయాంశం ఏముంది ఆవిడ పోని హౌస్ వైఫ్ ఉంది ఎక్కడో మూల కూర్చుని ఆవిడని తీసుకొస్తున్నారంటే మనం మాట్లాడచ్చు ఆవిడ కాంగ్రెస్ పార్టీ కాదు వేరే పార్టీలు ఉన్న ఆవిడని తీసుకొస్తున్నారంటే మాట్లాడుకోవచ్చు ఆవిడ అదే పార్టీలో ఉంది సాక్షాత్తు పిసిసి అధ్యక్షుల వారి భార్య ఆమె గతంలో పక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు అనుభవం ఉంది కాబట్టి వస్తే దాంట్లో అది సహజం దాంట్లో చర్చించాల్సిన విషయమే లేదు అయితే ఆ సీటు కేంద్రంగా ఇవాళ పిసిసి అధ్యక్ష పీఠం కోసం రేసు చర్చ బాగుంది పిసిసి అధ్యక్ష పీఠం దృష్టి పెట్టుకొని ఈ పాయింట్ మీద ప్లస్గా మైనస్గా విమర్శనాత్మకంగా మాట్లాడడం అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన అంశమే కానీ ఇది పెద్ద సీరియస్ విషయమే కాదు హుజూర్నగర్లో అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమే కాదు అది పార్టీ అధ్యక్షుల వారి పూర్తి ఇష్టాల మీద డిపెండ్ అయి ఉంటుందండి ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు కేంద్రాన్ని సమ్మతి తీసుకొని ఎవరి పేరైనా అనౌన్స్ చేయొచ్చు ఆ గెలిపించుకోవాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుల మీదనే ఉంటుంది వర్కింగ్ ప్రెసిడెంట్గా వీళ్ళు ఎంత సహకరిస్తారో సహకరించాలన్నది వీళ్ళు ఇష్టం కానీ ఆ గెలుపోవటంలో బాధ్యత కేవలం పిసిసి అధ్యక్షుల మీదనే ఉంటుందండి యా పిసిసి అధ్యక్షుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం చుట్టూ పిసిసి అధ్యక్ష పీఠం కేంద్రంగా ఈ నియోజకవర్గ అభ్యర్థిత్వం చుట్టూ చర్చ మొదలైంది ఆ చర్చ రచ్చగా మారింది కాంగ్రెస్ పార్టీలో వాద ప్రతివాదాలకు బలమైన అంశాలకి ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ చర్చ ఎటువైపు దారితీస్తుంది కాబోయే పిసిసి అధ్యక్షుడెవరు ఒకవైపు నేనే పిసిసి అధ్యక్షుడిని కాబోయే పిసిసి అధ్యక్షుడిని నేనే అంటున్నారు కోమటిరెడ్డి మరోవైపు హుజూర్నగర్ స్థానం నుంచి మొదలుపెట్టి తనను కలుపుకుపోవటం లేదు పిసిసి అనే వరకు పలు అంశాలపై ఇప్పటికే బలమైన విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి ఇవి రెండూ ఒకవైపు ఉంటే అసలు ఆ స్థానం నుంచి ఖాళీ చేసిన ఆ స్థానం నుంచి రాజీనామా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మనసులో ఏముంది వీటన్నిటికంటే ముఖ్యంగా ఏఐసిసి అధినాయకత్వం మనసులో ఏముంది ఇవి ఈరోజు ప్రధానమైనటువంటి చర్చనీయ అంశాలు ధన్యవాదాలు రవీందర్ గారు స్టే ట్యూన్ టు 99 టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు